మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. సత్యసాయి జిల్లా హిందూపుర పట్టణం 1వ వార్డులో కోటనూరు ఇందిరమ్మ కాలనీ యందు జీసస్ ఎటర్నల్ సాల్వేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత టైలరింగ్ సెంటర్ మరియు కంప్యూటర్ సెంటర్ను ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్య అతిథిగా బిషప్ రెవరెండ్ శ్రీ రంగరాజు ప్రార్థనతో ప్రారంభించారు. ఫౌండర్ బ్రదర్ శామ్ మాట్లాడుతూ ఈ ఉచిత సౌకర్యాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేశారు. ఈ కార్యక్రమంలో హిందూపురం మున్సిపల్ 1వ వార్డు కౌన్సిలర్ మల్లికార్జున మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. For the glory of God in the name of Jesus, we adbhuta sahayam anugrahinchumani Yesu Christ vari naamamlo prarthana chesi veluchunnanu tandri. Amen. Namaste, namaste. ఇక్కడ చూడు, అక్కడ అక్కడ తీసుకో. ఫ్యాకల్టీ అయితే అన్ని ప్రధానంగా ఫ్యాకల్టీ అయితే నమస్కారం. ఈరోజు ఇందిరమ్మ కాలనీలో స్థాపించినందుకు శ్యామ్ గారికి ఈ కుటుంబ ఫస్ట్ వార్డు తరఫున ధన్యవాదాలు తెలుసుకోవాలి. అలాగే ఈరోజు ఈ ఉచితంగా విద్య, కంప్యూటర్ విద్య కానివ్వండి, వైద్యం కానివ్వండి, అలాగే మహిళలకు టైలరింగ్ కానివ్వండి ఉచితంగా నేర్పించడం అనేది ఇక్కడ ఇక్కడ రావడమే శ్యామ్ గారికి మా ఇందిరమ్మ కాలనీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు మహిళలకు దగ్గర అందుబాటులోకి ఉచితంగా వాళ్ళు విద్య నేర్చుకొని వాళ్ళు ఇక్కడ పీస్ వర్క్ చేసుకొని వాళ్ళు ఇక్కడే సంపాదన కూడా చేసుకునే దానికి అవకాశం ఉంది కాబట్టి దీన్ని మన వార్డు ప్రజలు అందరూ దీన్ని రిసీవ్ చేసుకోవాల్సిందిగా ఈ వార్డు తరఫున కౌన్సిలర్ కానీ అని వారికి తెలియజేసుకుంటా ఉన్నా. అలాగే ఈ టైలరింగ్ అనేది ఉచితంగా వైద్యం అనేది మనము హిందూపురంకే పోవాలి. ఏదైనా కావాలంటే హిందూపురం పోయి ఆటోలు ఎక్కి ఆటోలు కాకుండా ఇక్కడ ఉన్నందుకు శ్యామ్ గారికి ఈ వార్డుతో ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. కనుక ఈ వార్డుకు వచ్చినందుకు ఈ గ్రామం తరఫున నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. నేను ప్రజలకు ఈ సేవ చేయడం నా యొక్క భాగ్యంగా భావిస్తున్నాను. మరి ఇలా ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రజా సేవ కార్యక్రమం జరగడానికి నా ఒక్కడ పని కాదు, మా అమ్మగారి యొక్క సహకారం ఉంది. అదేవిధంగా మరి లోకల్ ఉన్నటువంటి మరి అందరి యొక్క సహకారం కూడా ఉంది. ఈ సహకారం చేసినందుకు మరి మల్లికార్జున గారికి కానీ మిగిలిన అనుమతులందరికీ కూడా టీం అంతా కూడా నామినాలు తెలియజేస్తున్నాను, థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రజలు కూడా ఈ సేవను ఉపయోగించుకోవాలి, అప్పుడే నాకు ఒక నా కష్టానికి ఒక ఫలితం ఉంటుంది. మరి ఉచిత వైద్యం ఉంది, ఉచిత కుట్టు ఉంది, మరి కంప్యూటర్ కూడా ఉంది, ట్యూషన్స్ ఉన్నాయి. వీటిని అందరూ కూడా ప్రజలు వాడుకొని దీని ద్వారా బెనిఫిట్ పొందాలని నా ఆశపడుతున్నాను.